రాదు ఊరికే ఆడానా కానీ మా పేరెంట్స్ చెప్తూ ఉంటారు నువ్వు ట్రై చేసి సాధించలేకపోయామంటే ఓకే మళ్ళీ ట్రై చేస్తే సాధించొచ్చు అంటారు కానీ కాన్ఫిడెన్స్ నదలకూడదు వాన ఆగిపోతుంది అనుకుంటాను చాలా బోర్ కొడుతుంది బాధపడకండి పిల్లలు వర్షం పడేటప్పుడు మనం మంచి మంచి పుస్తకాలు చదివే టైం ఉంటుంది మంచి ఐడియాగా ఉంది లాస్ట్ వర్క్ మనం లైబ్రరీకి వెళ్దాం ఏంటి లైబ్రరీకా నేను వస్తాను ఆగు ఈ రోజు చదువుకుందా ఉంటున్నాడు అయితే నేను వెళ్ళి చదువుకుంటా బై అమ్మి ఎక్కువగా స్నాక్స్ తినకూడదు బుచ్చి తల్లి ఇక చాలు ఆపు నాకు ఉంచరట నేను అనుకున్నట్టే జరిగింది अस्तनाबो నీకు దోకుడు సరిగా తెలియట్లేదు గురో నేను ఓ సర్కస్ లో చేస్తే నీకు డబ్బులు ఇస్తారు భయంచడమే నీకు తెలుసు ఎప్పుడు మారతావో ఏంటో నీకు ఏమైంది ఏమీ లేదు నా కాలు కాదు చెయ్యి ఏదో నలిగినట్టుంది లేడీ పిల్లలాగా చంగు చంగుని ఎగురుతావు కదా ఇక నువ్వు ఏం చేస్తావు అలాగైతే నేను హాయిగా ఇక ఆట ఆడలేనా నేను పరిగెత్తలేకపోయినా కనీసం తినగలుగుతున్నాను అది చాలు ఇలాంటి రైనీ సీజన్ మంచి బుక్స్ చదవడానికి సరైన సీజన్ సరైన సీజన్ కానీ నువ్వే బుక్ తీసుకోవాలి కాదు నేను కదా ఇందులో వరల్డ్ రికార్డర్స్ పేర్లన్నీ ఉంటాయి స్టూవర్ట్ ఇటు చూడు ఈయనే ప్రపంచంలో ఎక్కువ పురుగులు తిన్న మనిషి ఆయన ఫోటో కూడా ఇందులో వేశారు స్నోబల్ కంటే చాలా చండాలంగా ఉన్నారే ఓ చనిపోయినవే తింటారా హేయ్ ఈ అబ్బాయి చూడు స్కేటింగ్ చేస్తూ వైలెన్ ఎలా వాయిస్తున్నాడో ఏ స్టూవర్ట్ నేను ఊహిస్తుందే నువ్వు ఊహిస్తున్నావా నా బ్రదర్ ఒక వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాడు మా పేర్లు ఈ వరల్డ్ రికార్డర్ బుక్ లో ప్రింట్ చేయించుకోవాలనుకుంటున్నాం ఇది నిజంగా గ్రేట్ ఐడియా బాయ్స్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉంది అరేరే ఏం చేయబోతున్నాడు తెలియలేదు ఎక్కువ సార్లు పింగ్ పాంగ్ ఆడబోతున్నావు రెడీ చూడు నేనెలాగైపోయానండి